ఓకే నేను చెప్పినట్టుగా ఓవర్ నైట్ కోల్డ్ ఎస్ప్రెసో కాఫీ తయారు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. ఐటమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. సో దీనికి మనం స్టవ్ వాడచ్చు. ఓకే స్టవ్ తీసి పట్టుకెళ్ళి పక్కన పెట్టి పర్లేదు, స్టవ్ ఉంచుకుందాం. నెక్స్ట్ ఎపిసోడ్స్ కన్నా వన్కి వస్తాయి కదా, మరీ ఎందుకు స్టవ్ తీసేయడం? ఒకసారి మా గురుగారు వద్దంటే ఉంచుకోడు, తీసుకెళ్ళి అర్జెంట్గా అమ్మేసి డబ్బులు తీసుకొచ్చి నాకు ఇవ్వండి. ఏం చేస్తావు, స్టవ్ మీద డబ్బులు కూడా ఒదుకోలేకపోతున్నారు. అరే డబ్బులు ఎవరికైనా చేయదా? ఓకే ఓ లక్ష రూపాయలు ఇవ్వండి. ఏంటి ఎవరైనా ఫైవ్ స్టార్ చాక్లెట్ వేయడానికి? మరి ఇది ఓకే. ఫస్ట్ పాలు ఎందుకండి, ఉన్న కోట్లన్నీ ఏం చేసుకుంటారు? సింగపూర్ బ్యాంక్ లో మలేషియా బ్యాంక్ లో ఉన్నాయి కదా, కోట్ల వరకే ప్యాంట్లు కుట్టించుకుందామని వెళ్ళి తీసుకురా. ఇలా చిటికేసే లోపల ఇంకొకసారి చిటికేసే లోపల వచ్చాడు. వేస్తున్నా నేను. ఏంటి రాలేదేంటి? రెండు సార్లు వేసా, మూడు సార్లు వేసా. పాలు చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఒకవేళ ఇప్పుడు ఇది కింద పడి పాలు జాగ్రత్తగా తీసుకెళ్ళండి, కొత్త పెళ్లి కూతురులాగా నడిచి రమ్మని చెప్పలేదు. పెళ్లి కొడుకు అనొచ్చు కదా, పెళ్లి కూతురు అనే అంటే లింగాలకు కూడా మీకు భేదాలు తెలియట్లేదు. ఓకే, హిమాలయస్లో ఉన్న వాళ్ళకి మనుషులంతా ఒక్కటే నేర్పించారంతే, లింగాలు భేదాలు అవేం చూపించలేదు. సో ఇదేనమాట, అర్థమైంది కదా మీకు సిచ్యువేషను. పక్కన మంచి యాంకర్ ఉంటారేమో అనుకుంటే మాతాజీ వచ్చింది, ఏం చేస్తాం. సరే కానీ పంచదారి చేతిలోనే ఉంది స్పూన్, స్పూన్ మనిషి ఇక్కడ ఉంది, మనసు మాత్రం హిమాలయాల్లో ఉంది. అందుకనే ఊరుకూరికే నా హిమాలయాల మీద పడి ఎడవకూడదు అనమాట. పంచదార ఓకే, పాలు ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో పంచదార చల్లుతున్నాం. ఇప్పుడు కాఫీ పొడి, ఎస్ప్రెసో కాఫీ పౌడర్. సో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ వాడాము, సాధారణ కాఫీ పౌడర్ వాడాము. ఎస్ప్రెసో కాఫీ అంటే చిన్న చిన్న గింజల్లా ఉంటుంది కానీ కరిగిపోతుంది తొందరగానే. వేసవి కాలం బాగా తినండి కానీ ఒకేసారి తినకండి, దానివల్ల అజీర్తి ఇమోషన్స్ మోషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో మా గురువుగారు రోజుకి 10 లీటర్లు నీళ్ళు తాగుతారు, మీరు కనీసం అందులో హాఫ్ 5 లీటర్లు తాగండి. మరి 10 లీటర్లు తాగితే పోతారు, కిడ్నీ ఫెయిల్ అయ్యి. మరీ అంత అక్కర్లేదు కానీ 5 లీటర్లే తాగుతాను నేను, మీరు 5 లీటర్లే. మనం 5 తాగుదాం, అక్కడ మనిషి కాదు కదా, మహామనిషి కాబట్టి 10 అయినా తట్టుకోగలరా. మనం 5 తాగుతాం. సో సాధారణ నేను శీతాకాలం మిగతా వర్షాకాలంలో 4-3 తాగుదాం. సో లేవగానే వాటరు, నిద్రపోయేటప్పుడు వాటర్ తాగడం కూడా చాలా మంచిదంట. కాకపోతే నిద్రపోయేటప్పుడు వాటర్ తాగడం వల్ల అస్తమానం బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అని కొంతమంది తాగరు. అలా కాదు, వెళ్ళాల్సి వస్తే వెళ్ళండి కానీ వాటర్ తాగండి. చెప్పా గురుగారు, వెరీ గుడ్. పైకి వస్తావు ఇలాంటి మాటలు మాట్లాడితేనే. ఇంక వేయాల్సిన ఏవో రెండు పెట్టారు కదా, ఏరా వేస్తాను, తొందరపాటు వల్లదు అంటారు అందుకే. ఓకే వద్దులేదు, మనం అసలు ఇది ఓవర్ నైట్ కాఫీ, ఎక్కువ టెన్షన్ పెట్టి కన్ఫ్యూజ్ చేసాం. ఓవర్ నైట్ కోల్డ్ కాఫీ, ఓవర్ డే కోల్డ్ ఎస్ప్రెసో కాఫీ అని ఎందుకు ఓవర్ నైట్ ఓవర్ డే అనొచ్చు? ఓవర్ నైట్ అని ఎందుకు అన్నారు అంటే యాక్చువల్గా దీన్ని ఇలా వెంటనే తాగడానికి లేదు, దీనికి కొంచెం టైం పడుతుంది. సో బేసిక్ ప్రాసెస్ ఏంటి అంటే మినిమం 4 అవర్స్ వరకు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే కొంచెం మరీ ఐస్ క్యూబ్ లాగా కాకుండా కొంచెం క్రీమీ స్ట్రక్చర్ లాగా ఫామ్ అవుతుంది. అలా కనుక కాఫీని తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. బట్ మనకి అంత టైం లేదు కాబట్టి కొంచెం చల్లబరుచుకుని తాగితే సరిపోతుంది అనమాట. కొద్దిగా క్రీమీ స్ట్రక్చర్ వచ్చినట్టు నాకు అనిపిస్తుంది. మీకు అనిపిస్తే కాదు, మేమనాలి చూడడానికి కొంచెం ఇందాక 100 కి ఎగ్జాక్ట్లీ 4.5% వచ్చింది. 4.5% వచ్చింది. సో మిగతా పర్సంటేజ్ వస్తుంది దానికంటే ముందు ఆ స్పూన్. అందుకనే ఇక్కడ పెట్టాలి మైండ్ స్పూన్. ఎందుకు మరి పాపం దీన్ని తీసే తీసేయచ్చు. కొద్దిగా హనీ తేనె, ఇందాక మనం చక్కెర 2 స్పూన్స్ వేసుకున్నాం పంచదార. సో ఇప్పుడు తేనె కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు తేనె వేస్తారా హనీ వేస్తారా? హనీ వేస్తాను, తేనె వేస్తాను. నన్ను కన్ఫ్యూజ్ చేద్దామని చూసిన నేను కన్ఫ్యూజ్ అవ్వను. ఓకే ఇప్పుడు చాక్లెట్ క్రీమ్, చాక్లెట్ క్రీమ్ ఇవి కూడా 2. చాక్లెట్ క్రీమ్ ఒకటే ఇంకోండి, ఇది సూపర్ మార్కెట్లో ఎక్కడ దొరుకుతుంది ఆహా చూస్తాను. పాములు చెరలు డిజైన్లు ఇంకొంచెం దీన్ని కలిపేసుకుందాం. కలపకూడదు కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వస్తాను నేను. ఓకే సో అలా తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక మినిమం 4 అవర్స్, 3-4 అవర్స్ అలా ఉంచితే అసలైన టేస్ట్ అనేది వస్తుంది. మనకు అంత టైం లేదు కాకపోతే కాసేపు డీప్ ఫ్రిడ్జ్లో పెడదాం, బట్ ఓ 4-5 అవర్స్ అయితే మీరు పెట్టాలి. ఓకే ఇలా నుంచోండి, మీరు ఇటు తిరిగి నుంచోండి 4 అవర్స్.
1 hour అయింది, గెట్ 2 hours అయింది, 3 hours అయింది, ఫోర్ అవర్స్ అయింది. ఇప్పుడు అరే టైం అంటే టైం కదా, 4 hours మనం ఇక్కడ వెయిట్ చేస్తా ఉంటే ఎవరు నమ్మర్లే గానీ వెళ్ళి నేను టైం తీసుకో కొంచెం ఫాస్ట్ గా. ఓకే సరే శిషా, వెళ్ళి కాఫీ తీసుకురా. ఎస్, అతిగా ప్రసంగం ఎక్కువైపోయింది, తగ్గించాలి, తగ్గిస్తా. మా గురుగారు వాళ్ళ ఫ్రిడ్జ్ లో డీప్ ఫ్రిడ్జ్ లో మనిషి కూర్చునే అంత ప్లేస్ ఉంది. నువ్వు కూర్చో అయితే వెళ్ళి బార్గో అప్పుడప్పుడు దాక్కుంటూ ఉంటాడు దొంగ పోలీసు, అక్కడే కూర్చుని దాక్కుంటాడు అనమాట. నేను మంచి గరిట ఇస్తా. ఇప్పుడు దాని కింద మీద పోస్తారంటే క్లీన్ చేయాల్సిన బాధ్యత మళ్ళీ మాదే. ఆహా, దీన్ని చూస్తుంటే తాగబోదు. ఎగ్జాక్ట్లీ, మీరు 3 to 4 hours పెట్టారంటే అదంతా గట్టిగా ఉండలాయి, డీప్ ఫ్రిడ్జ్ లో పెడతారు కాబట్టి. సో తర్వాత దాన్ని మళ్ళీ మిక్స్ చేసుకుంటే ఒక అద్భుతమైన టేస్ట్, అద్భుతమైన లుక్, అద్భుతమైన ఫ్లేవర్ అన్నీ వస్తాయి. సో మనకు అంత టైం లేదు కాబట్టి ఇమీడియట్గా తాగుతున్నాం, కానీ మీరు ఒక 3 to 4 hours పెట్టేసేయండి. లైక్ నైట్ టైం పెట్టేసి మార్నింగ్ తాగినా హ్యాపీగా తాగేయచ్చు, కోల్డ్ కాఫీయే కాబట్టి ఎప్పుడైనా. సో లేదంటే ఆఫ్టర్నూన్ పెట్టుకొని ఈవినింగ్ తాగొచ్చు. సో ఎర్లీ మార్నింగ్ పెట్టుకొని ఆఫ్టర్నూన్ లంచ్ ముందు అలా తాగొచ్చు. సో అలా 3 to 4 hours మేనేజ్ చేస్తే సో పర్ఫెక్ట్ లుక్, టేస్ట్ వచ్చేస్తాయి. చాలా కష్టపడుతున్నారు. ఓకే ఓకే, రెడీ అయిపోయిందండి ఓవర్ నైట్ కోల్డ్ ఎస్ప్రెసో కాఫీ. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకోవాలో మళ్ళీ ఒకసారి చూసేద్దాం. ఓవర్ నైట్ కోల్డ్ ఎస్ప్రెసో తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఎస్ప్రెసో కాఫీ పొడి 1 cup, పాలు 1 cup, తేనె 2 tablespoons, పంచదార 2 tablespoons, చాక్లెట్ క్రీమ్ 2 tablespoons. ఓవర్ నైట్ కోల్డ్ ఎస్ప్రెసో తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో పాలు, పంచదార, కాఫీ పొడి వేసి బాగా కలుపుకుని తేనె, చాక్లెట్ క్రీమ్ వేసుకుని ఫ్రిడ్జ్ లో అమర్చి చల్లగా సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఓవర్ నైట్ కోల్డ్ ఎస్ప్రెసో రెడీ.